ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. రవితేజ తమ్ముడు భరత్ శనివారం రాత్రి చనిపోయాక కుటుంబ సభ్యులు ఎందుకు రాలేదు? అసలు రవితేజ కుటుంబంలో ఏం జరుగుతుంది? ఎందుకు కన్న కొడుకు చనిపోతే అమ్మ, నాన్న, అన్న, భార్య ఇలా ఎవరూ రాలేదు? పోస్ట్ మార్టం నుంచి నేరుగా శ్మశానానికి తీసుకువెళ్లి అద్దె మనసుతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే ఇప్పుడు అందరిలో చర్చ అవుతుంది. రవితేజ తండ్రి ఏం చేస్తుంటాడు? ఆయన కూడా కన్న కొడుకు కొరువు పెట్టలేదు అనేది ఇప్పుడు పాయింట్. అసలు ఆయన ఏం చేస్తుంటాడు అనేది కూడా చర్చనీయాంశం అయింది. ఫిలిం నగర్లో అందుతున్న సమాచారం మేరకు రవితేజ తండ్రి ఏమీ చేయడు. ఈయనకు తాగుడు పేకాట అలవాటు ఉంది. ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు సైతం దొరికాడట. పరువు పోతుందని వార్నింగ్స్ కూడా ఇచ్చాడట రవితేజ. అయినా పద్ధతిలో మార్పు లేదు. దీంతో తండ్రికి ఓ కండిషన్ పెట్టాడట రవితేజ. పేకాట మందుకు వారానికి 25,000 రూపాయలు ఇస్తుంటాడు రవితేజ. నెలకు అక్షరాల 100,000 రూపాయలు తండ్రి జలసాలకు సమర్పించుకుంటాడు. అంతేకాదు ఓ అసిస్టెంట్ కమ్ డ్రైవర్ ను కూడా ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ క్లబ్ కు వస్తాడు. మందు కొట్టి పేకాట ఆడి వెళ్తుంటాడు. ఏమాత్రం కంట్రోల్ తప్పినా అసిస్టెంట్ జాగ్రత్తగా ఇంటికి చేర్చుతాడు. ఇది రవితేజ తండ్రికి పెట్టిన కండిషన్. ఎక్కడ పడితే అక్కడ పేకాట ఆడి పరువు తీయొద్దని ఫిలిం నగర్ క్లబ్ లోనే మకాం ఏర్పాటు చేయించాడు హీరో. ఇది కూడా తల్లి మాటకు విలువిచ్చి భరిస్తున్నాడట హీరో రవితేజ. ఇది బుల్టెన్. మరొక తాజా బుల్టెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.